నెల్లూరు జిల్లా వింజమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయ సంఘం అధ్యక్షుడుగా జూపల్లి రాజారావు ఇద్దరు డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రైతులను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందన్నారు. రైతులకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు, సబ్సిడీ, విత్తనాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రుణాలు సకాలంలో అందిస్తుందన్నారు. రాష్ట ప్రభుత్వం వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన జూపల్లి రాజారావు మాట్లాడుతూ వ్యవసాయ సొసైటీ ద్వారా ప్రభుత్వం ద్వారా అందించే విత్తనాల రుణాలు ఎటువంటి లబ్ధి అయినా రైతులకు సకాలంలో అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సకలంగా ఉండి అభివృద్ధి కార్యక్రమం నడిపించి ఈ సొసైటీ చైర్మన్గా ఉంచేందుకు ఆయన గురించి చెప్పుకుంటూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమి కావాలో చూసి ఎప్పటికప్పుడు ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ తక్కువ కాలంలో మార్పు చేసి ఎవరికైనా అవకాశం ఉన్న వాటికి రైతులకి పేదవాళ్ళకి ఏదైనా లోన్లు ఉంటే చూసి సకలంగా వాళ్ళకి చేస్తారని మనం చేస్తున్నాము.